నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము అనుకునేటటువంటి పనులు చేపట్టి ఆశించిన ఫలితాలు పొందుతూ ఉంటారు. స్నేహితుల యొక్క సహకారం వలన సంపూర్ణమైనటువంటి శుభాలను పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ దశరథకృత శని స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు తాము ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. రాజకీయ పరమైనటువంటి అంశాల్లో తొందరపడకూడదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. పరిమితులను విధించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ కవచమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఈరోజు వేరువేరు రూపాలలో ముఖ్యులను కలుసుకుంటారు. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. గౌరవ మర్యాదలను కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ మంగళ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారులకు ఉద్యోగ విషయాల్లో అధికారుల యొక్క ప్రోత్సాహం సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతూ ఉంటాయి. ఒత్తిడి వలన స్వల్ప అనారోగ్యానికి గురి అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. సింహరాశి వారులకు ఈరోజు స్నేహితుల యొక్క సహకారం కలిసి వస్తుంది. శుభవార్తలు మనోధైర్యాన్ని పెంచుతూ ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వేణుగోపాల స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ముకుందమాల అష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. నిర్ణయాలు కలిసి వస్తుంటాయి. కీలకమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. శ్రమ పెరుగుతుంది, ఒత్తిడి కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పాండురంగ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శని కవచమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు తాము చేపట్టిన ముఖ్యమైన పనుల్లో ఆలస్యాలు కలగకుండా జాగ్రత్త పడండి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి సందర్భాలు కలిసి వస్తుంటాయి. పోటీ పరీక్షల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ విజయలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారులకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతూ ఉంటారు. కష్టమైనటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు తెలివితో వ్యవహరిస్తూ ఆటంకాలను అధిగమిస్తారు. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన కవచమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వారు అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళుతూ ఉంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కీర్తి ప్రతిష్టల విషయంలో రాజీ పడకూడదు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు. మీరు చేయవలసిన పూజ కృష్ణస్వామికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మకర రాశి వారు ఈరోజు తమకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. మనోధైర్యంతో చేపట్టిన పనులు పూర్తి అవుతుంటాయి. ఓర్పు తగ్గకుండా చూసుకూ ఉంటూ ఉండాలి. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం రంగనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ
శనేశ్చర మాలామంత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు పెద్దవారిని కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మనోవిచారంతో కూడినటువంటి సందర్భాలను అధిగమిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వృత్తి వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు తాము ప్రారంభించిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారికి దీపారాధన సమర్పణ చేసుకుని అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.